లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెల్ల ఏనుగుగా మారిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ అనగానే బీఆర్ఎస్ నేతల్లో దడ మొదలైందని ఎద్దేవా చేశారు. కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు. బీఆర్ఎస్ను కాపాడేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని పొన్నం ఆరోపించారు. తొమ్మిది నెలలు కూడా ఉపయోగపడకపోతే ఆ ప్రాజెక్టు నాణ్యత మళ్ళీ తిరిగి పునర్నిర్మించాలని ఇంజనీర్లు చెప్పిన తర్వాత దాని నిర్మాణానికి సంబంధించిన విషయం మీద విజిలెన్స్తో పాటుగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని ముందే చెప్పినాం. దాని ప్రకారంగా విచారణ జరుగుతూ ఉంది. దీనికి విచారణకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఇంజనీర్లు కావచ్చు, ఇతరత్ర ఆ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన తప్పులు అంశాలు ఏమైనా ఉంటే ఆ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వమని కూడా కోరుతా ఉన్నాం. మాజీ పార్లమెంటు సభ్యుడు వినోదరావు గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, బాగా సచ్చీలున్నీ, నా అంత నీతివంతులు లేడు, గొప్ప అనుకుంటున్న నీవు, ఒకవేళ నీకు ఆ ఉద్యోగం పొందిన వాళ్ళతో సంబంధం లేకపోతే మీరే స్వచ్ఛందంగా ఒక పోలీస్ కేసో లేదా చట్టరీత్యా చర్యలు తీసుకోమని పిటిషన్ ఇవ్వండి. అది మీ సచ్చీలతకు మీద కనీసం పైతుంది. ఊరికైనా వాళ్ళతో కౌంటర్ కాదు. ఈ విధంగా ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరున్నా దొంగదారిన నిరుద్యోగుల జీవితాలతో పొట్టలు కొట్టి ఎటువంటి పరీక్షలు కానీ ఎటువంటి పద్ధతి లేకుండా దొంగదారి నియామకం పొందిన వాళ్ళందరినీ వెంటనే ఉద్యోగాలు